చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి సదరు గుండె జబ్బుకు చికిత్స చేసే ఆసుపత్రుల్లో చేరుతున్న పేషెంట్లను గమనిస్తే వారు చాలా చిన్న వయసులో వారిగా కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాల ప్రభావం పెరిగిపోతోంది గుండెపోటు బారిన పడి కాకుండా యువత చిన్నవాళ్లకు కూడా వస్తోంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య కూడా గతంలో కన్నా ఇప్పుడు పెరిగిపోతోంది మారుతున్న జీవన శైలి పెరుగుతున్న ఒత్తిడి నిద్రలేమి పౌష్టికాహారం లేకపోవడం వ్యాయామం లేకపోవడం యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ప్రాథమిక కారణం ఏళ్లలో భారతదేశంలో గుండెపోటు కేసుల రేటు రెండింతలుగా పెరిగిందని ఇప్పుడు చాలా మంది యువత దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు గతంలో అరవై ఐదు నుండి డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి గుండెపోటు సమస్యలు వచ్చేవి అయితే ఇటీవలి కాలంలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదేళ్ల వయసులో గుండెపోటుతో మరణిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి అదేవిధంగా మయోకార్డియల్ ఇన్ఫర్షన్ అనే వృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురు గుండెపోటు బాధితుల్లో ఒకరు నలభై ఏళ్లలోపు ఉండడం ఆందోళన కలిగించే విషయం అంటున్నారు వైద్య నిపుణులు ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న వయసులోనే మరణించారు ఏడాది మేలో యాభై మూడేళ్ల ప్రముఖ గాయకుడు కెకే కోల్కతాలో షో చేస్తూ స్టేజ్ మధ్య గుండెపోటుతో కుప్పకొలారు ఆసుపత్రికి చేరుకునేలోగానే మరణించారు గత ఏడాది ఇదే సమయంలో నటులు సిద్ధార్థ్ శుక్లా వయసు కేవలం నలభై అలాగే ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ వైస్ కూడా కేవలం నలభై ఆరు మాత్రమే నలభై ఏడేళ్ల అమిత్ మిస్త్రీ సైతం గుండెపోటుతోనే మరణించారు మొన్నటికి మొన్న యాభై ఆరేళ్ల రాజు శ్రీవాత్సవ అనే ప్రముఖ హాస్య నటుడు సైతం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు ఇవి మనకు తెలిసిన సెలబ్రిటీల విషయం బయటకు రాని ఎన్నే వివరాల మేరకు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మరణాలు జరిగిపోతున్నాయి మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి ఇతర ప్రమాద కారకాల్లో ధూమపానం చాలా ముఖ్యమైందని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా నేటితరం తమ జీవన శైలిని మార్చుకోవడం సరిగ్గా నిద్రపోకపోవటం పౌష్టికాహారం తీసుకోకపోవటం వ్యాపారం చేయకపోవటం ఒత్తిడి పెరగటం లాంటివి కూడా గుండెపోటుకు కారణమవుతున్నాయి ఇది కాకుండా యువతలో గుండెపోటు కేసులు పెరగటానికి కోవిడ్ నైన్టీన్ కూడా కారణమని తాజా పరిశోధనలు వెల్లడించాయి ప్రస్తుతం మన దేశం ప్రపంచ మధుమేహానికి రాజధానిగా మారుతోంది అందుకే ఇక్కడ యువతలో గుండెపోటు ప్రభావం పెరుగుతోంది భారతీయుల శరీర ధర్మాన్ని కూడా ఇక్కడ లెక్కలోకి తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు సగటు భారతీయుడికి యూరోప్ లో ఉన్న బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఉంటుంది కానీ భారతీయుల్లో బాడీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ వ్యత్యాసం చాలా అస్థిరంగా ఉంటుందని తేలింది శరీర బరువు ఎత్తుకు సరిపోతుందా లేదా అనేది బిఎంఐ చెప్తుంది సగటు యూరోపియన్ లో శరీరంలో కొవ్వు శాతం ఏడు నుంచి ఎనిమిది శాతం ఉండగా సగటు భారతీయుడి పన్నెండు నుంచి ఇరవై మూడు శాతంగా ఉంటుంది ఇందుకు కారణం వంశపార వచ్చే జన్యు సిద్ధత కూడా ఒకటిగా చెప్తున్నారు యువతలో గుండె సమస్యలకు ఇతర సాధారణ కారణాల్లో మధుమేహం ధూమపానం ఊబకాయం ఒత్తిడి వ్యాయామం లేకపోవడం పర్యావరణ కాలుష్యం వంటి జీవన శైలి సమస్యలున్నాయి సరైన సమయంలో తినకపోవటం సరైన ఆహారం తీసుకోకపోవడం జంక్ ఫుడ్ లాంటివి కూడా యూత్ లో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి నిజానికి ఎవరైనా సరే ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం వల్ల అది ప్రాణాంతకంగా మారుతుంది ముఖ్యంగా ప్రస్తుతం చిన్న వయసులో కూడా గుండె జబ్బుల నుంచి గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కారణం అశ్రద్ధ మాత్రమే అయితే నిత్యం మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం సరైన డైట్ తో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలకు బారిన పడిన వారు ఖచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు జీవన శైలిలో మార్పులు చేసుకోవటం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు ఆహారంలో ఉపయోగించే వంట నూనె గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటానికి కారణం అవుతుంది మనం తీసుకునే రకరకాల నూనెలే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి నూనెను మోతాదుకు మించి వేయిటీ చేయటం హానికరం వంట నూనెలో పలు పోషకాలు ఉంటాయి అధిక ఉష్ణోగ్రతల వల్ల పోషకాలు నశించిపోతాయి ఇది క్రమంగా హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది జంక్ ఫుడ్ తయారు చేసేవారు నిన్నటి నూనెను ఈ రోజు వాడతాడే తప్ప పాత నూనెను మార్చటం అంటూ ఉండదు అది మనకు విషాహారంగా మారుతుంది పొద్దు తిరుగుడు నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది దీనివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ను తక్కువగా ఉపయోగించుకోవాలి సోయాబీన్ నూనెలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ నూనెలు శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి అదేవిధంగా హృదయాణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆలివ్ నూనెలో విటమిన్ బి కాంప్లెక్స్ తో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇక వంటల కోసం శుద్ధి చేసిన లేదా స్వచ్ఛమైన ఆలివ్ నూనెను మాత్రమే ఉపయోగించాలి కనుల ఆయిల్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రిస్తుంది అవకాడో నూనెలో గుండెకు ఆరోగ్యాన్ని అందించే మోనోసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ అందుతుంది అయితే ఎప్పుడూ ఒకే రకమైన నూనె కన్నా రకరకాల మారుస్తూ ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయి క్రమం తప్పకుండా నట్స్ తినటం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు నట్స్ లో అసంతృప్త కొవ్వు ఉంటుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అమినో యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి నిత్యం మనం తినే ఆహారం స్థానంలో బ్రౌన్ రైస్ తృణధాన్యాల నుంచి తయారైన వస్తువులు హృదయానికి చాలా రకాలుగా మేల్ చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వీటిలో కరిగే ఫైబర్ అధికంగా పరిమాణంలో ఉంటుంది కాబట్టి శరీరంలో చెడుకుల నియంత్రిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వంటకాల్లో ఉపయోగించే వెల్లుల్లి గుండె బలానికి అద్భుతమైన రెమెడీ అంటున్నారు నిజానికి ఏదైనా వంటకం రుచిని పెంచాలన్నా వెల్లుల్లి కావాల్సిందే అంతేకాకుండా ఇందులో ఆరోగ్యానికి కావలసిన ఔషధ గుణాలు ఉన్నాయి అయితే గుండె సమస్యలను నియంత్రించేందుకు వెల్లుల్లి వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు పనిచేస్తాయి మనం చెప్పుకుంటున్న ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులతో సంప్రదించడమే బెటర్